Word ka kakao. అన్న కొద్ది ఇంకా వెనక్ ఇంకా అమ్మ కొద్దిగా వెనక్కి జరిగాడు. ఈరోజు జగిత్యాల పట్టణంలో 21వ వార్డులో జెండావిష్కరణ ప్రోగ్రామ్కి విచ్చేసిన ముఖ్య అతిథి మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరియు పట్టణ అధ్యక్షులు మరియు పట్టణ బాడీ మొత్తం అందరికీ పేరు పేరున, అలాగే వార్డు సభ్యులు వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీలో ఈ అభివృద్ధి ఎంతో అద్భుతం. మనం చాలా చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎంతో అభివృద్ధి చెందుతూ ఈరోజు మనము టీఆర్ఎస్ పార్టీ చాలా పేద ప్రజల కోసం కూడా చాలా అద్భుతంగా మన పార్టీ నాయకులు కేసీఆర్ గారు మంచి పథకాలు చేపట్టడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి లాంటిది కానీ, ముఖ్యంగా పేదవారి కోసం అయితే కళ్యాణ లక్ష్మి చాలా అద్భుతంగా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం చాలా అద్భుతం అది. అట్లాగే నిన్న చింతకుంటకు వెళ్ళడం జరిగింది, నేను మన ఎమ్మెల్యే గారితో పోవడం జరిగింది. చింతకుంట చూసి ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు జగిత్యాల పట్టణంలో అసలు ఒక మిషన్ కాకతీయ ద్వారా ఒక మినీ ట్యాంక్ బండ్ తయారు చేసుకున్నాం అంటే చాలా అద్భుతం అనిపించింది. ఎమ్మెల్యే గారు కూడా దానికి ఎంత కృషి చేశారంటే అంత కృషి చేసి అదొక బ్రిడ్జి కూడా వేయడం అయితే అది ఎంతో ఇంకా చాలా అరుదు. సారు ఎమ్మెల్యే గారి కృషి కూడా చాలా పట్టుదలతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి చాలా పట్టుదలతో చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్ మీకు కూడా సార్. అట్లాగే సార్ ఈ మున్సిపాల్లో కూడా యావర్ రోడ్ విషయంలో కానీ సమస్య మీరు చాలా ఇంట్రెస్ట్గా చూపుతున్నారు. అట్లాగే మీరు మంచి అభివృద్ధిని కొనసాగించాలని చెప్పేసి అని కోరుకుంటూ ముగిస్తున్నా సార్. ఆడకట్టు అంటే కొత్తగా 20 వార్డులో మా మహిళా అధ్యక్షుడైన పక్కశెట్టి లక్ష్మి గారు, మొదలి గారు, మరి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ జెండా కార్యక్రమం ఈ 5 ఏళ్లలో ఇది 4 మా వాడకట్టులో 4వ జెండా ఇది. ఇసుంటి జెండాలు ఇంకా ప్రతి గల్లీ గల్లీకి ముందు ఎగిరేస్తామని తెలియజేస్తూ, మరియు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ఫస్ట్ వార్డులలో అన్నింటికంటే మెజారిటీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వాడకట్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు అందరం ఐక్యమత్యంగా టికెట్ ఎవరికి వచ్చినా కానీ అందరికీ సపోర్ట్, ఒకరికే రిబల్గా లేకుండా చేసుకొని జెండా ఎగిరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రాను ఎగిరేస్తాం. అదే అలాగే అభివృద్ధిలో భాగంగా కూడా డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యే కోరేది ఒకటే, మాకు చాలామైన రోడ్లు కానీ దైనది కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి, వాటికి అభివృద్ధిలో భాగంగా వారు కూడా నిధులు కేటాయించాలని చెప్పి కోరుతూ ఈ కూడలిలో జెండావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పార్టీ
కమిటీలు ఏదైతే పార్టీ సంస్థాగత ఎన్నికలలో బూత్ కమిటీ, వార్డ్ కమిటీ, అనుబంధ కమిటీలు అన్నీ కూడా ఏర్పాటు కోసమే ఈరోజు పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి రూప్ సింగ్ గారు మన జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా రావడం జరుగుతుంది. దానికోసమే ఈరోజు ఫస్ట్ ఈ జెండా కార్యక్రమాన్ని చేసుకొని వెళ్ళాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీని తర్వాత కూడా కార్యకర్తలు అందరూ కూడా మరి దేవిశ్రీ గార్డెన్కి రావాలని, అక్కడ ఉన్నటువంటి సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుచు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున చాలా సంతోషం. పార్టీ పటిష్టం కోసం ఇక్కడున్న నాయకులందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయడం జరుగుతూ ఉంది. గతంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అన్ని వర్గాలు రాజకీయాలు అప్పుడు పార్టీలలో కొన్ని వర్గాలు ఉంటాయి, అది ఏది చూడకుండా అందరు కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు తెలియజేయడం, అదేవిధంగా సంజ్ఞానాన్ని గెలిపించాలి మన జైత్యాలకు తను పనిచేస్తున్న ఒక నమ్మకంతో అందరు కలిసి నా కోసం పనిచేశారు. నేను కూడా ఈనాడు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం అందరికీ ఒక టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నేను ఆ కుటుంబానికి జైత్యాల వరకు పెద్ద ఒక తండ్రి, ఒక పిల్లలు అందరినో అన్నదమ్ములు అందరూ ఎక్కడ చూసుకుంటాడో నేను అదే విధంగా చూసుకుంటా అని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తాను. ఇక ముఖ్యంగా ఈ గోవిందపల్లె ప్రాంతం గతంలో ఒక పల్లెటూరు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, మోతే గ్రామంలో ఒక హ్యామ్లెట్, పట్టణం బాగా విస్తరిస్తున్న సమయంలో చిన్న చిన్న ఇండ్లు, ఎడ్లు, బండ్లు వేయాల, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, లారీలు ఇవి మోడీకెత్తామని కొంతమంది, ఇంకా కొంతమంది గ్రామాలలో రకరకాల కారణాలు పుట్టినే ఒకటి రైతు సంఘాలను పెట్టి నామినేషన్ లేచి అసలు వాళ్ళు పోటీ చేసిన బూతులలో వాళ్ళ జగిత్యాల ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఓట్లు వేసుకోలే, వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా వేసుకోలే, అంటే కుట్రబండిరు. కాంగ్రెస్ నాయకులకు 10% ఓట్లు కూడా రాలేదు ఒక్కొక్క బూతులలో, ఘోరం. ఈవెన్ ఇక్కడ అత్యంత పెద్ద నాయకుని వాళ్ళ 25 ఓట్లు వస్తాయా, వాళ్ళ ఇంట్లోనే ఉన్న 20 ఓట్లు, అంటే వాళ్ళు కూడా బీజేపీ కేసు ఉంటారు. రోజు పొద్దుగాలు ఎత్తున బీజేపీని తింటారు. ఈ ఆర్టికలు ఆ ఆర్టికలు చట్టసభలో ఇది చేసినారు అది చేసినారు, ఇక పెద్ద పెద్ద మాటలు అవి మాకు అర్థం కూడా కావు. ఓసారి పెద్ద ఆయన మావో తెలియడం వల్ల ఆయన, కానీ ఒకటైతే తెలుస్తుంది పక్క కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పొత్తాయి, మళ్ళీ రేపటి నాడు కూడా పొత్తు అవుతారు. అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, ఓపెన్గా కనబడరు. వాళ్ళు బలమైన అభ్యర్థి పెట్టే కాడ వీళ్ళు బలహీనమైన అభ్యర్థి పెడతారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు బలహీనమైన అభ్యర్థి కాడ అక్కడ ఆ ఎంపీ గారు ప్రత్యేకంగా ఆయనే, ఎందుకంటే వెనుకట ఇద్దరు ఒకదానికి లక్ష్యం లేదు, దూరంకి లక్ష్యం కాదు, సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నా కానీ ఆ ఎంపీ గారు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ గారు ఇద్దరు కలిసి ఒక్కటవుతారు. ఒకటై ఏదో కుట్ర అంటారు కాబట్టి మొన్న ఎట్లయిందో అట్లా జరుగుతుంది కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఇంకా మూడో కారణం, మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పడుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నారు అనుకోకుండా అదే సమయంలో హనుమాన్ జయంతి రావడం, ఆ హనుమాన్ భక్తులను తప్పుదోవ పట్టించారు బీజేపీ నాయకులు, తప్పుదోవ పట్టించారు. పెన్షన్ ఎక్కడికి వెళ్ళొస్తుంది అంటే 800 రూపాయల పెన్షన్ కేంద్రంకి వెళ్ళొస్తుంది, అట్లాంటి మాటలు కొంత చెప్పడం. వాస్తవానికి కేసీఆర్ గారు అన్ని దేవుళ్ళను ప్రార్థిస్తాడు, ఆయన పక్కా హిందువే, ఐదాకా బోటు పెట్టడం ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళదు, మంగళసూత్రం లేదు బయటకు వెళ్ళదు, కానీ రకరకాలు హిందువులు అంటేనే బీజేపీ వాళ్ళే హిందువులు అన్నట్టు అది ఒకటి తీసుకురావడం ఇవన్నీ కొన్ని కారణాలు అయినాయి. ఏదన్నా దురదృష్టం ఖైదంగా రావడం, కానీ వారు ఒక ఉద్యోగ నాయకురాలు 13 సంవత్సరాలు అధికారాలు లేనప్పుడే తెలంగాణ కోసం కొట్లాడారు, ఇవాళ ఒక్కసారి ఓడిపోగానే దూరం ఉంటారు తప్పకుండా. మా ఎక్కడే అంటాడు గెలిచినట్టే మా ఎంపీ కవితక్కనే అంటాడు, మా అందరు కూడా ఎంపీ కవితక్కనే, నేనే వారిని కొద్దిగా ఆగి రమ్మాన చెప్పడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లు జగిత్యాల నియోజకవర్గంలో రాబోతున్నాయి, కొద్ది రోజులో గంటలు అంతే, ఆ వచ్చిన తర్వాత కవితక్కను ఆ కార్యక్రమానికి, గొప్ప కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమానికి వారిని ఆహ్వానించిన వస్తానని కూడా మాట ఇచ్చారు. జగిత్యాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆ జనజాతరకు అంతర్గా పక్కన బ్రహ్మాండమైన పంపవచ్చు కట్టారు, అది చూడాలి చూస్తే కానీ.